Hi and hello to all. We are representing to Shimoka ITI Kolad. In the illumination chapter, we are discussing about floors and lamps. In that floors and lamps, today we are going to discuss about types of floors and lamp. Floors and lamp is nothing but a low pressure mercury vapor lamp. In hot cathode lamps, we have seen two types of lamps. One is a high pressure mercury vapor lamp, second one is low pressure mercury vapor lamp. That second one, low pressure mercury vapor lamp, is called as fluorescent lamp. In the last class, we have discussed about basic structure and principle of working of a fluorescent lamp. Today we are going to discuss about types of fluorescent lamps. In that, first one is instant start fluorescent lamp, second one rapid start fluorescent lamp, twin tube, come back to fluorescent lamp. Even four types of fluorescent lamps are there. Next, the first one is instant start fluorescent lamp. Instant start is the last class. We have used fluorescent lamp. Some basic starting manufacturing. First type. Next, some modifications such as different fluorescent lamps ni manufacture cheyadam jarigindi. Vaatlalo first one vachesi instant start fluorescent lamp. For instant or quick start method of starting fluorescent lamp, dinni ekkada use chesarante ekkadaithe tondaraga instant ga itla switch veyagane emmante maniki output anedi raavalo akkada ee fluorescent lamp anedi use chesam. Next, it consists of an arc transformer connected as the tube. Ee tube ki across ga ante parallel ga etla edi connect ayi untundante auto transformer connect ayi untundi. Auto transformer ekkada untundante aa ballast lo untundi. Ballast choke untundi kada, aa choke lo inbuilt ayi untundi. Next anedi, when electrodes becomes hot in a fraction of seconds, the tube strikes. Asalu basic principle anedi, ee tube ki eppudaithe electrodes anevi hot aitayo danlo unna mercury vapor anedi, mercury anedi first వేపర్ ఫామ్లో ఉంటుంది, అంటే డ్రాప్లెట్స్గా ఉంటుంది, సాలిడ్ డ్రాప్లెట్స్గా ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోడ్స్ హీటప్ అవుతాయో ఆ మెర్క్యూరీ డ్రాప్లెట్స్, అంటే ఆ పౌడర్ రూపంలో ఉన్న మెర్క్యూరీ ఏమవుతుందంటే వేపరైజ్ అయిపోయి రేడియేట్ అవుతుంది. ఆ రేడియేషనే మనకి లైట్ రూపంలో మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్స్టాంట్ స్టార్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. ఇన్స్టాంట్ స్టార్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్లో ఏముంటుంది, బ్యాలెస్ట్ ఉంటుంది. బ్యాలెస్ట్లో ఇన్బిల్ట్గా ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్విచ్ వేస్తామో ఏమంటే ఇన్స్టాంట్గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది డయాగ్రామ్, ఇన్స్టాంట్ స్టార్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. నెక్స్ట్ వన్ వచ్చేసి ర్యాపిడ్ స్టార్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్, వైడ్లీ యూజ్డ్ ఇన్ మోడర్న్ ఇన్స్టాలేషన్స్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవ్రీ హౌస్లో, ఎవ్రీ ఇండస్ట్రీలో కూడా మనకి ఏది, ఏ టైప్ ఆఫ్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అవైలబుల్గా ఉంటుందంటే ర్యాపిడ్ స్టార్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కూడా ఇది ఉంటుందన్నమాట. దీని యొక్క యూజెస్ ఏంటిది, అడ్వాంటేజెస్ ఏంటిదని చూద్దాం. ది క్యాథోడ్స్ ఆర్ హీటెడ్ కంటిన్యూస్లీ అండ్ ది ల్యాంప్ గెట్స్ ఇల్యూమినేటెడ్ వెరీ క్విక్లీ ఆఫ్టర్ ది సర్క్యూట్ ఈజ్ ఎనర్జీ. ఎప్పుడైతే మనం వోల్టేజ్ అనేది పంపిస్తామో, అంటే స్విచ్ వేయగానే మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుంది, వోల్టేజ్ వల్ల ఆ సర్క్యూట్ అనేది ఎనర్జైజ్ అవుతుంది. అంటే ఏంది, కరెంట్ అనేది దాంట్లో ఫ్లో అవుతుంది, ఆ సర్క్యూట్లో ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుంది, మెర్క్యూరీ డ్రాప్లెట్స్ అనేవి వేపర్ ఫామ్లోకి రేడియేట్ అయ్యి లైట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎట్లా జరుగుతుంది, ఎలక్ట్రోడ్స్ అనేవి హీట్ అవ్వడం వల్ల. ఓకే, దిస్ ఈజ్ ది డయాగ్రామ్. దీంట్లో ఏంటిది, ఇది మన బేసిక్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యూస్ చేసే ఫ్లోరసెంట్ ల్యాంప్స్. ఫ్లోరసెంట్ ల్యాంప్స్ అంటే ఏంటి, ట్యూబ్లైట్. ట్యూబ్లైట్లో ట్యూబ్ ఉంటుంది, ఫ్లోరసెంట్ ల్యాంప్ ఇస్ నథింగ్ బట్ డిశ్చార్జ్ ట్యూబ్. డిశ్చార్జ్ ట్యూబ్ని ఏమంటామంటే ట్యూబ్లైట్ అంటాం. దీంట్లో ఒక ట్యూబ్లైట్ ఉంటుంది, కింద ఇంటూ మార్క్తో రిప్రజెంట్ చేసే ఏమైనా కానీ లైట్స్ అవుతాయి. ఓకే, తెలుసు కదా. నెక్స్ట్ ఏంటిది, దీంట్లో ఒక బ్యాలెస్ట్ అనేది ఉంటుంది. బ్యాలెస్ట్లో మనకి అవుట్పుట్గా ఎన్ని ఉంటాయి, టూ వైర్స్ ఇస్తాడు అవుట్పుట్గా. సింపుల్ ఈ బ్యాలెస్ట్ ఒకటి ఉంటే మీరు బ్యాలెస్ట్ అను, దాని యొక్క ఫ్లోరసెంట్ ల్యాంప్ ఫ్రేమ్ ఉంటే దీని కన్స్ట్రక్షన్ అనేది అయిపోతుంది. ఈ ఫ్రేమ్కి ఏముంటుందో ఒక బ్యాలెస్ట్ అనేది ఫిక్స్ అయ్యి ఇస్తాడు. దాంట్లో టూ వైర్స్ అనేవి అవుట్పుట్ వస్తాయి. వాటిలో బ్లాక్ వైట్ అనేవి ఉంటాయి, లేకపోతే రెండు వైట్ అనేవి ఉంటాయి, రెండు బ్లాక్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తాం, ఫేజ్ న్యూట్రల్కి కనెక్ట్ చేసేసాం. ఇన్బిల్ట్గా ఏముంటుంది, ఆ ఫ్రేమ్ త్రూ ఆ బ్యాలెస్ట్ నుండి సిక్స్ వైర్స్ వస్తాయన్నమాట. సిక్స్ వైర్స్లో టూ వైర్స్ ఏమో మనకి అవుట్పుట్ వస్తుంది, మిగతా టూ వైర్స్ ఏమో బల్బ్ యొక్క ఈ
టూ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ టూ వైర్స్ వచ్చేసి ఏంటిది ఫ్రేమ్ త్రూ సెకండ్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ అయి ఉంటాయి. అబ్జర్వ్ చేయండి మీ ఇంట్లో ఉన్న ఫ్రేమ్ అండ్ ట్యూబ్ని. నెక్స్ట్ అండ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ర్యాపిడ్ స్టార్ట్. ఇదేంటిది, ఇది ర్యాపిడ్ స్టార్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. ఇదేంటిది అడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ ఏంటిది, సైజ్ ఆఫ్ బ్యాలెస్ట్ ఈస్ స్మాల్. అంటే ఇది అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్ పర్పస్లో ఉన్న బ్యాలెస్ట్కి ప్రజెంట్గా సిచ్యువేషన్లో యూజ్ చేసే ఈ ఫ్లోరసెంట్ ల్యాంప్ యొక్క బ్యాలెస్ట్ని కంపేర్ చేస్తే ఈ ఫ్లోరసెంట్ ల్యాంప్ యొక్క సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఏంటిది, నో నీడ్ ఆఫ్ స్టార్టర్, స్టార్టర్ అనేది యూజ్ అవసరమే ఉండదు, స్టార్టర్ యూజ్ అనేది ఉండదు ఫ్రేమ్లో, స్టార్టర్ స్లాట్ అనేది ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఏంటిది, ఆపరేట్స్ ఎనీ వెదర్ టెంపరేచర్స్, ఎక్కడైనా ఏ వెదర్ టెంపరేచర్లో అయినా కానీ పనిచేస్తుంది అనమాట. యూజ్డ్ ఇన్ డిమ్మింగ్ ఆర్ ఫ్లాషింగ్ లైట్స్, డిమ్ లైట్స్కి ఫ్లాషింగ్ లైట్స్కి ఈ టైప్ ఆఫ్, ఎక్కడైతే డిమ్మింగ్ లైట్స్ కావాలో, ఎక్కడైతే ఫ్లాషింగ్ లైట్స్ కావాలో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది ఇస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ అండ్ ఇది వర్క్స్ వెరీ వెల్ ఇన్ ప్రీహీట్ సిస్టమ్, ఎక్కడైతే ప్రీహీట్ సిస్టమ్ అవైలబుల్గా ఉంటుందో ఆ సిచ్యువేషన్స్లో మనం ర్యాపిడ్ స్టార్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్విన్ ట్యూబ్ ఫ్లోరసెంట్ ల్యాంప్, ఇది ఒకటి ఇంపార్టెంట్. దీంట్లో నెసెసిటీ ఆఫ్ ట్విన్ ట్యూబ్, ట్విన్ ట్యూబ్ నెసెసిటీ ఏంటిది, ఇఫ్ సూటబుల్ బ్యాలెస్ట్ చోక్ ఈజ్ నాట్ అవైలబుల్, బ్యాలెస్ట్ని ఏమంటాం మనం చోక్ అనే అంటే, ఈ సూటబుల్ బ్యాలెస్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ మనం పర్టికులర్ పర్పస్, ఆ బ్యాలెస్ట్ అవుట్పుట్ మనం తెచ్చుకున్న టూ ట్యూబ్స్ అనేవి బ్యాలెస్ట్కి అవైలబుల్గా లేదనుకోండి, అంటే బ్యాలెస్ట్ అనేది మనకి 60 వాట్స్ కావాలి కానీ 40 వాట్సే అవైలబుల్ అయినది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అంటే కరెక్ట్ వాటేజ్ ఉన్న బ్యాలెస్ట్ అనేది అవైలబుల్ లేనప్పుడు ఏమి యూజ్ చేస్తానంటే టూ ట్యూబ్స్ని సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ కనెక్ట్ చేసేసి ఆ బ్యాలెస్ట్ యొక్క వాటేజ్కి ఈక్వల్ చేస్తారు. టూ ట్యూబ్స్ ఆఫ్ వాటేజ్ ఈచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది చోక్ వాటేజ్, బ్యాలెస్ట్ లేదా చౌక్ చౌక్ వాటేజ్ ఎంత ఉంటుందో దాంట్లో సగం సగం, అంటే ఇప్పుడు 40 వాట్స్ ఉన్నదనుకోండి, 40 వాట్స్లో సగం సగం అనేది 20 వాట్స్ బల్బ్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది, కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు గెట్ ది కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టూ ట్యూబ్స్. వీటిని ఏం చేస్తామంటే బ్యాలెస్ట్కి అనుగుణంగా బ్యాలెస్ట్ వాటేజ్కి తగ్గట్టుగా ఈ టూ ట్యూబ్స్ని తీసుకొని సిరీస్లో కనెక్ట్ చేస్తాం బెటర్ పర్ఫార్మెన్స్కి. నెక్స్ట్ ఏంటిది, బట్ దెర్ ఈజ్ అ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఏంటిది అది, స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట ఈ సిరీస్ కనెక్షన్ ఇవ్వడం వల్ల. స్కోబోస్ట్రోపిక్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, మనం ఇచ్చేది ఏంటిది ఏసీ కరెంట్ అంటే ఏంది, ఆల్టర్నేటింగ్ కరెంట్ సైకిల్. ఫస్ట్ వన్ సైకిల్ ఎట్లా ఉంటుంది, 0 to 0 అంటే 2 times of 0 వాల్యూకి టచ్ అవుతుంది వోల్టేజ్ లెవెల్ అనేది. అప్పుడేమవుతుంది, ఎట్ దిస్ స్టేజ్ సమ్ డిస్కంఫర్ట్ అక్కర్స్. 0 వోల్టేజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సమ్ ఫ్లిక్కరింగ్ అనేది అంటే ఆగిపోవడం జరుగుతుంది బల్బు, అంతే కదా. 0 వోల్టేజ్ ఏం లేకపోతే ఏమవుతుంది, డిమ్గా అయిపోతుంది. లో వోల్టేజ్ వస్తున్నప్పుడు ఏమవుతుంది, డిమ్గా వస్తుంది అది కరెంట్, అంటే డిమ్గా లైట్ వెలుగుతున్నప్పుడు ఏమంటామంటే లో వోల్టేజ్ వచ్చింది అంటాం కదా. అలాగనే 0 వోల్టేజ్కి అంటే ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది అంటాం, అంటే మన ఐస్కి అంత తెలియదు అనమాట, కాకపోతే మనం కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. వాటిని ఏమంటాం, ఫ్లిక్కరింగ్ అంటే ఏంటి, ఆగుతూ వెలుగుతూ ఉండడం. ఎగ్జాంపుల్ ఏంటిది, 40 వాట్స్ చోక్ ఉన్నదనుకోండి, 2 20 వాట్స్ ట్యూబ్స్ ఆర్ యూజ్డ్, అంటే 2 20 వాట్స్ ట్యూబ్స్ని కనెక్ట్ చేస్తాం సిరీస్లో. టు ప్రివెంట్ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ ట్యూబ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ ట్యూబ్స్ని ఏం ఎట్లా కనెక్ట్ చేస్తాం, ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. అంటే ఏంటి, సో టూ కనెక్షన్స్ ఆఫ్ ట్విన్ ట్యూబ్ ఆర్ అవైలబుల్. అవి ఏంటి, రెండు కనెక్షన్స్ ఉంటాయి, సిరీస్లో ఒకటి ప్యారలల్లో ఒకటి, ట్విన్ ట్యూబ్ కనెక్షన్స్. బెటర్ కనెక్షన్ దేనికి యూజ్ చేస్తాం, ప్యారలల్ ట్విన్ ట్యూబ్ని, ప్యారలల్ కనెక్షన్లో ట్విన్ ట్యూబ్ చేయడం వల్ల దానికి బెటర్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది, ఫ్లిక్కరింగ్ అనేది, స్కోపోస్ట్రోపిక్ ఎఫెక్ట్ అనేది ప్రివెంట్ అవుతుంది. నెక్స్ట్ అనేది ట్విన్ ట్యూబ్ లైట్ ఇన్ సిరీస్ కనెక్షన్, టూ 40 వాట్స్ ల్యాంప్స్ అండ్ 80 వాట్ చోక్ కార్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, 80 వాట్స్ చోక్ ఉన్నది కాబట్టి 80 వాట్స్లో సగం, అంటే ఇది 40 ల్యాంప్స్ని తీసుకున్నాం, 40 వాట్ ల్యాంప్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. దిస్ యూజెస్ సెపరేట్ స్టార్టర్ ఫర్ టూ ల్యాంప్స్, దిస్ ఈజ్ కాల్డ్ ట్యాండమ్ కనెక్షన్. ట్యాండమ్ కనెక్షన్ అని దేన్ని అంటామని ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, దీన్ని ఏ కనెక్షన్ ఇస్తారు, ట్విన్ ట్యూబ్ సిరీస్ కనెక్షన్. ఓకే, దీంట్లో సపరేట్ స్టార్టర్స్ అనేవి అవసరం ఉంటాయి ప్రతి ట్యూబ్కి. ఓకే, టూ ట్యూబ్స్ యూజ్ చేసే టూ స్టార్టర్స్ అనేవి కావాలి. దిస్ ఈజ్ ది డయాగ్రామ్ ఫర్
పిన్ ట్యూబ్ లైట్ సిరీస్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్కి ఇది డయాగ్రామ్ అనమాట. టూ ట్యూబ్స్ అంటే బ్లాక్ కలర్తో రిప్రజెంట్ చేసిన ఇంటూ మార్క్తో రిప్రజెంట్ చేసింది 40-40 వాట్ ల్యాంప్స్, గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేసింది బ్యాలెస్ట్. బ్యాలెస్ట్ ఎప్పుడైనా లైన్కి కనెక్ట్ చేస్తాం, లైన్ వైర్కి మధ్యలో కనెక్ట్ చేసేది ఉంటుంది. చూడండి దీంట్లో ఈ బల్బు 40 వాట్ బల్బ్స్, 40 వాట్ ట్యూబ్స్ యూజ్ చేసాం కదా, వాటికి సపరేట్ స్టార్టర్స్ అనేవి ఉంటాయి. డయాగ్రామ్ని స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసింది ట్విన్ ట్యూబ్ ప్యారలల్ కనెక్షన్. ట్విన్ ట్యూబ్ ప్యారలల్ కనెక్షన్ ఎందుకు ఇస్తాం? టు అవాయిడ్ ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్. ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ని ఏమంటామంటే స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది జీరో లెవెల్కి చేరిపోతుందో అప్పుడు సమ్ వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. వోల్టేజ్ డ్రాప్ అవడం వల్ల ట్యూబ్ అనేది ఫ్లిక్కర్ అవుతుంది, ఫ్లిక్కింగ్ అవుతుంది. ఫ్లిక్ అంటే అనేది వెలుగుతూ ఆగుతూ ఉండండి. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ప్యారలల్ కనెక్షన్ ఇస్తాం. ఫస్ట్ వన్ ల్యాంప్ ఈజ్ వైర్డ్ విత్ ఇండక్టివ్లీ, వన్ ల్యాంప్ వైర్డ్ విత్ కెపాసిటివ్లీ. ఒక ల్యాంప్ని ఎలా కనెక్ట్ చేస్తాం? ఇండక్టివ్గా కనెక్ట్ చేస్తాం, ఇంకొక ల్యాంప్ని వచ్చేసి కెపాసిటివ్గా కనెక్ట్ చేస్తాం. ఇండక్టివ్ సర్క్యూట్స్ రిప్రజెంట్స్ లాగింగ్ కరెంట్, కెపాసిటివ్ సర్క్యూట్ రిప్రజెంట్స్ లీడింగ్ కరెంట్. ఓకే, సో దట్ ది లైట్ అవుట్పుట్స్ డిఫర్ బై 120 డిగ్రీస్ ఫేస్. ఎప్పుడైతే మీరు ఈ ఇండక్టివ్ సర్క్యూట్ని కెపాసిటివ్ సర్క్యూట్ని ప్లేస్ చేస్తారో సర్క్యూట్లో, అప్పుడు 120 డిగ్రీస్ ఫేస్ డిఫరెన్స్ అనేది వస్తుంది టూ సర్క్యూట్స్ మధ్య, అంటే టూ ట్యూబ్స్ మధ్య. అప్పుడు ఏమవుతుంది? టోటల్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు యూనిటీ. అంటే బెటర్ పర్ఫార్మెన్స్ లైట్ కావాలంటే మనకి ఎంత ఉండాలి పవర్ ఫ్యాక్టర్? ఎప్పుడో చెప్పుకున్నాం మనం, యూనిటీ అనేది ఉండాలి. ఆ యూనిటీ మెయింటైన్ చేయడానికి 120 డిగ్రీస్ ఫేస్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఆ 120 డిగ్రీస్ ఫేస్ డిఫరెన్స్ ఎట్లా వస్తుందంటే, ఒక కెపాసిటివ్ సర్క్యూట్ ఒక ఇండక్టివ్ సర్క్యూట్ని ప్యారలల్గా కనెక్ట్ చేయడం వల్ల. ఓకే, దిస్ ఈజ్ ది డయాగ్రామ్ ఫర్ ట్విన్ ట్యూబ్ ప్యారలల్ కనెక్షన్. స్క్రీన్ షాట్ తీసుకోండి, అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఏంటంది, సపరేట్ టూ బల్బ్స్కి కూడా టూ చోక్స్ అనేవి ఉంటాయి. దీంట్లో వచ్చేసి పైదాంట్లో దాన్ని ఏమంటామంటే లాగింగ్ సర్క్యూట్, అది ఇండక్టివ్గా కనెక్ట్ అయి ఉంటుంది, అంటే ఇండక్టర్ని యూజ్ చేస్తాం దాంట్లో. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కింద ఉన్న సర్క్యూట్ ఏమంటామంటే లీడింగ్ సర్క్యూట్ అంటాం. లీడింగ్ సర్క్యూట్కి సిరీస్ కనెక్షన్లో ఒక కెపాసిటర్ని ఉంచేస్తాం అన్నమాట. ఇది వచ్చేసేంటిది ట్విన్ ట్యూబ్ ప్యారలల్ కనెక్షన్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసేంటి కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్, కాంపాక్ట్ అంటే ఏంది? క్లోజ్డ్ అంటే కాంపాక్ట్ అనేది ఒక దగ్గర సమకూర్చడం అనమాట. దాన్ని ఏమంటామంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటారు. టు రీప్లేస్ ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ సిఎఫ్ఎల్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. సిఎఫ్ఎల్ అంటే ఏంది? కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ని రీప్లేస్ చేయడానికి ది సిఎఫ్ఎల్ ల్యాంప్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీస్ ఆర్ కర్వ్డ్ ఆర్ ఫోల్డెడ్ టు ఫిట్ ఇన్ టు ద స్పేస్ ఆఫ్ ఇన్కాండిసెంట్ ల్యాంప్. ఇన్కాండిసెంట్ ల్యాంప్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తామో దాంట్లో పట్టే విధంగా వీటిని ఏం చేస్తామంటే కర్వ్డ్ షేప్లో కానీ ఫోల్డెడ్ షేప్లో కానీ ఈ ట్యూబ్స్ని బెండ్ చేసేసి ఒక బేస్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ది కాంపాక్ట్ బ్యాలెస్ట్ ఇన్ ద బేస్ ఆఫ్ ద ల్యాంప్. ఏ కాంపాక్ట్ బ్యాలెస్ట్ అంటే ఇది బ్యాలెస్ట్ కావాలి కదా, బ్యాలెస్ట్ అంటే ఇది బ్యాలెస్ట్ ఉండే చోక్. ఆ చోక్ దేంట్లో ఉంటుందంటే ఈ బేస్లో ఉంటుంది అనమాట. బేస్ మొత్తం బేస్ అంటే ఆ బేస్ని దేనికి హోల్డర్కి ఫిట్ చేస్తాం కదా, హోల్డర్లో పెట్టేదాన్ని ఏమంటాం మనం బేస్ అంటే. ఆ బేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని పట్టుకొని చూస్తే ఎక్కువ హెవీ వెయిట్ అనేది ఉంటుంది. దీని కాస్ట్ కూడా హైగా ఉంటుంది అనమాట. అంటే టూ ఆర్ త్రీ ఫోల్డర్ ల్యాంప్స్ అనేవి ఒకే దగ్గర ఒకే బేస్కి ఫిట్ అయి ఉంటుంది. ఆ బేస్కి కూడా ఆ బేస్కి లోపల ఏముంటుందంటే బ్యాలెస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నింటిని తీసుకెళ్ళి దేంట్లో పెట్టేస్తాం మనం హోల్డర్లో పెట్టేస్తాం. ఇన్కాండిసెంట్ ల్యాంప్కి యూజ్ చేసే హోల్డర్లో పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇన్కాండిసెంట్ ప్లేస్లో ఇది గ్లో అవుతుంది. కాకపోతే ఇది హై అమౌంట్ ఆఫ్ కాస్ట్, హై అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. థ్యాంక్ యూ అండ్ బై.